కూకట్పల్లి కేపీహెచ్బీలో కేవలం మహిళల కోసమే పార్కును ఏర్పాటు చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో కలిసి ఆయన పార్కును ప్రారంభించారు. సీఎం కేసీఆర్ కేటీఆర్ చొరవతో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కూకట్పల్లి నియోజకవర్గంలో మహిళల పార్కును ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. కొట్టపల్లి కాన్స్టిట్యూన్సీ కేటీబీ కాలనీలో 3 ఎకరాల ల్యాండ్ ఓన్లీ మహిళలకే మహిళా పార్క్ ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఎక్కడ కూడా వేరే వాళ్ళు రాకుండా ఆడపిల్లకి అంకితం చేస్తూ ఆడపిల్లకి సంబంధించినటువంటి ఒక కమిటీ వచ్చి ఈ ఉన్నటువంటి 3 ఎకరాల ల్యాండ్ను కేపీబీ కాలనటువంటి మహిళా పార్కుని బ్రహ్మాండంగా రీతిలో చేశాం. ఇంకా కొన్ని పనులు నేను చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారి నాయకత్వంలో కేపీబీ కాలనీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజున ఈ మహిళా పార్కులు రాని ఈరోజు అండర్ పాస్లు కానివ్వండి, అదేవిధంగా మంచినీళ్ళ వ్యవస్థ, ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళ విషయంలో కానీ ఇదే కేపీబీ కాలనీ మంచినీళ్ళకి అల్లాడిపోయారు. అసమండి ఏరియాలో మంచినీళ్ళు ఇంటింటికి నీళ్ళు రావడం, రోడ్లు డ్రైనేజీలు పార్కులు అన్ని రకాలుగా సహకరించేటువంటి మా కేటీ రామారావుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పార్కుల ద్వారా సుమారు కేపీబీ కాలనీలో దున్న పార్క్స్ ఉన్నాయి, అన్ని పార్కులు కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కుక్కడపల్లి కాలనీ కాన్సెన్సీలో ఉన్నటువంటి పార్కులన్నీ కూడా బ్రహ్మాండంగా లభించే ఆలోచనలో ఉన్నాం. ఒక కుక్కడపల్లి కాన్సెన్సీ